మహాపరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. గొప్ప కార్యమునకు నాయన మీరు అధ్యక్షుడిగా ఉండి ప్రభువా మీరు నడిపిస్తున్నారు తండ్రి. మీకు వేల వేల స్తోత్రాలు ప్రభువా, మీకే స్తుతులు తండ్రి. నాయన ఇదిగో ఈ కార్యక్రమం మొత్తంలో మీరే ముందుగా ఉండి నడిపించండి. ఏదైతే ఉద్దేశంతో ప్రభువా ఈ వర్క్షాప్ అనేది ఆర్గనైజ్ చేశారో అది నెరవేరినట్లుగా చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి సహాయకుడిగా ఉండండి. పాస్టర్ గారికి కావాల్సిన ప్రోత్సాహమును ఎనర్జీని ఇవ్వండి ప్రభువా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇచ్చింది ప్రార్థనలు ఇచ్చండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. నాగయ్య గారు ఈరోజు ఆయన పాట పంపించారు నాకు, అపర్ణ గారు పంపించారు, తర్వాత రవికాంత్ పంపించాడు, తర్వాత ఇంకెవరు మేరీ ప్రకాష్ గారు పంపించారు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి. నాగ గారు అయితే అది తెలుగులో టైప్ చేసి పంపించగలరా నాకు? సార్ నేను రాశానండి ఒకటి. వండర్ఫుల్. అయితే ముందు ఫోటో తీసి పంపించేయండి, ఆ తర్వాత టైం తీసుకుని నాకు తెలుగులో టైప్ ఆనంద్ గారు చెప్తే టైప్ చేసి పంపించేస్తారు. అలాగే అలాగే పాస్టర్ గారు. నాకు అది అందిస్తే దాని మీద మనం కొంత వర్క్ చేయాలి. వర్క్ షాప్ కదండి, వర్క్ షాప్ లో వర్క్ చేయాలి మనం. మీరు తెలుగులో టైప్ చేయగలరా, నన్ను చేయమంటారా? ఐ కెన్ నేను చేస్తాను పంపిస్తాను. అదే అదే అంటే మాక్సిమం నేను కూడా చేయగలను, నాకు కొంత టైం సేవ్ అవుద్ది, వేరే పనులు పెట్టుకోకుంటా. అది చాలా సంతోషం అండి. దేవుడు పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది నేను ఒకటి నమ్ముతున్నానండి. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించిన అక్కడ ఏడవ దినమును మాత్రమే విశ్రమించాడు, తర్వాత మళ్ళీ విశ్రమించలేదు ఆయన. ఆయన సృష్టి కార్యక్రమం జరిగిస్తూనే ఉన్నాడు. కలుగును కాకంటే ఇప్పుడు మీ హృదయాల నుంచి పాటలు కలుగుతుంటాయి. హల్లెలూయా. ఆయన ఇప్పుడేమన్నాడంటే మీ నోట్లో మీ మనసులో పాటలు కలుగును గాక అన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ సృష్టి ఆయన మాట పలికితే కదండి, ఆయన మాట పలికితే కలిగేస్తే అంతే. మనం ఇప్పుడేం కష్టపడక్కర్లే, కష్టపడి చెవులు కార్చనక్కర్లే. దేవుడు మీ జీవితంలో సృష్టి కార్యక్రమం చేస్తున్నాడు అనేక విషయాలండి. ఏది చేసినా ఆయన సృష్టి శక్తి అనుకుంటాను తెలుసండి. ఏది చేసినా నా జీవితంలో ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన సృష్టి కార్యమే, ఆయన కలుగునుగాక అన్నాడు, కలిగింది అనుకుంటాను. నేను చాలా చిన్న చిన్న పనులు చేస్తుంటానండి, వస్తువులు అవి తయారు చేసుకుంటుంటాను. అప్పుడు కూడా నా సృష్టికర్త నా పక్కనే ఉండి ఆ క్రియేటివిటీ, క్రియేటర్ దగ్గర నుంచే కదండి క్రియేటివిటీ వస్తుంది. ఇప్పుడు పాటలు రాయడం కూడా క్రియేటివిటీ కదండి, పాటలు రాయడం కూడా క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ అనేది క్రియేటర్ మాత్రమే ఇవ్వాలి. హల్లెలూయ. నేను చెప్పాను కదా ఇప్పుడు నాకు, నేను మీకు ఒక విషయం చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇవి నా వస్తువులన్నీ నా పక్కన ఉండాలండి, ఇవి నాకు కావాలి. ఇవన్నీ ఇవి నా పక్కన పెట్టుకుంటుంటే చంద్రబందరిగా అడ్డొచ్చేస్తున్నాయి. కాబట్టి ఏం చేశానంటే మొన్న ఒక వినాయల్ షీట్ తెచ్చిన చర్చిలో గీతలు కొట్టడానికి ఒక వినాయల్ షీట్ తెచ్చా. అంటే చర్చిలో అందరినీ డిస్టెన్స్ కూర్చోబెట్టగా ఆ వినాయల్ షీట్ తలకు గొట్టం ఇది, ఆ షీట్ మొత్తం ఇలా షీట్ ఉంటుంది, దీని మీద కలర్ పారాలి. ఆ గొట్టానికి ఇదిగోండి ఇలా కణాలు చుట్టాను, కణాలు కొట్టి అంటే కోసం దీనికోసం యాక్సెప్లేడ్ ఒకటి తెప్పించామట. తెప్పించి దాంట్లో ఇవన్నీ అంటే దేని సైజు సరిపడా దానికన్నా ఉంటుంది అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజు, ఆ సైజు కొలుచుకున్నాం అనమాట. కొలుచుకొని ఆ కన్నాలు పెట్టుకొని ఇవన్నీ ఇవన్నీ ప్లేస్ చేసుకుంటాం ఒక్కొక్క దానికి. ఇంకో నాకు తేనెపాటు కూడా ఉంటుందండి అప్పుడప్పుడు తాగడానికి, ఇయర్ బడ్స్ అనమాట ఇది, ఇయర్ బడ్స్కి ఒకటి ఇలా పెట్టుకుంటాను. వేస్ట్ పేపర్లు అండి, ఎప్పుడైనా కావాలనుకోండి వేస్ట్ టిష్యూలు దానికోసం పెట్టుకున్నాను. ఇవన్నీ నా పక్కనే ఉండాలన్నమాట. అయితే అవి నాకు అడ్డు రాకూడదు అంటే ఆ చివరి అలా తోసేస్తానమాట. నా అంటే అప్పుడు ఏమనుకుంటాను, క్రియేటర్, ద క్రియేటర్ హెల్ప్ మీ, సృష్టికర్త నాకు సహాయం చేశాడు, నా సృష్టికర్త నాతో ఉన్నాడు, రెగ్యులర్గా ఆయన ప్రెజెన్స్ నేను ఫీల్ అవుతుంటాను అంటే. ఇప్పుడు చూడండి నా ఫ్యాన్ తిరగలేదు అనుకోండి, గాలి తగలకపోతే అయ్యో ఫ్యాన్ తిరగలేదు అనిపిస్తుంది కదా, నాకేం చల్లగా లేకపోతే అయ్యో ఏసీ వేయలేదా అనుకుంటావు కదండి. అంటే దాని ఎఫెక్ట్ లేకపోతే అది లేనట్టే కదండి. అలాగే దాని ఎఫెక్ట్ ఉంటే అది ఉన్నట్టే. రాత్రి పడుకుంటాను చీకట్లో ఆ ఏసీ ఆన్ అయిందో లేదో, ఫ్యాన్ ఆన్ అయిందో లేదో మన కళ్ళు తెరిచి చూడం కదా నిద్రలోనే అనుకుంటాం, అయ్యో కరెంటు పోయిందా ఫ్యాన్ తిరగట్లేదా అనుకుంటాం నిద్రలోనే.
ఎందుకు కాలు తగలట్లేదు కాబట్టి. అలాగే ఈరోజు నేను ఏదైనా సృష్టి కార్యక్రమం నాలో కొత్త విషయం క్రియేటివిటీ లేకపోతే దేవుని దూరం అయిపోయినా అని భయం వేస్తుంది నాకు. ఎందుకంటే క్రియేటర్ నాతో ఉంటే ఎప్పుడు ఏదో కొత్తది వస్తూనే ఉంటుంది. ఒక మాట ఒక పాట ఒక ఆలోచన ఎప్పుడు 24 అవర్స్ మనలో కొత్తదనం వస్తూ ఉంటుంది. అందుకనే పాతవి గతించను సమస్తము కొత్తవాయను. హల్లెలూయా కదండి. ప్రతి క్షణం ఒక కొత్త ఆలోచన వస్తుంది. నేను ఒక విషయం గమనించానండి, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడా లేదా, అంటే వేలు ముద్ర బట్టి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ వేలు ముద్ర ఇచ్చాడు కదండి, అంటే మీ ప్రత్యేకం ప్రేమించినట్టే కదా. ప్రతి ఒక్కరికి ఒక రెటీనా ఇచ్చాడు, ఒక ఐరిస్ ఇచ్చాడు, అది ఇంకొకరికి ఆ డిజైన్ ఇంకొక డిజైన్తో సరిపోదు, అంటే అది యూనిక్ డిజైన్ అనమాట. మన కంటి డిజైన్ మన వేలు ముద్ర అంత యూనిక్ కదండి. అంటే ఏంటి, మనం ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వని ఒక ఆలోచన నాకు మాత్రమే ఇస్తాడు, అది నేను అందరికీ పంచాలంతే. అలాగే మీకు మీరు యుర్ సో స్పెషల్, యుర్ సో యునిక్ టు ద లార్డ్ కాబట్టి ఈ ప్రపంచంలో ఆదాము దగ్గర నుండి మీ వరకు ఎవరికి ఇవ్వని ఒక ప్రత్యేకమైన తలంపు మీకు మాత్రమే ఇస్తాడు. మీ తర్వాత ఇంకెవరికి ఇవ్వడు, మీరే దాన్ని పంచాలి అంతే. అదనమాట దేవుడు. ఇప్పుడు పాట కూడా అంతే, ఒకరికి ఇచ్చిన పాట ఇంకొకరికి ఇవ్వకపోవచ్చు ఆయన, ఒకరికి ఇచ్చిన థాట్ ఇంకొక అబ్బా భలే రాశారు ఈ పాట, ఎవరు ఇలా రాయలేదే అని అనుకునేలా చేస్తారు. ఇప్పుడు బైబుల్ నాలెడ్జ్ పాటలని 50 పాటలు ప్రభు ఇచ్చాడు నాకు. మరి తెలుగు క్రైస్తవ సంఘ చరిత్రలో అతి తక్కువ మందికి మాత్రం ఇచ్చాడు, అలాగే నాకు ఇచ్చాడు అనుకుంటున్నాను నేను. అనేకమైన పాటలు, న్యాయాధిపతుల పేర్లన్నీ ఓ పాట, రాజుల పేర్లన్నీ ఓ పాట, కొత్త నిబంధన గ్రంథాలన్నీ ఓ పాట, పాత నిబంధన గ్రంథాలన్నీ ఓ పాట, మరి ధన్యతలన్నీ ఓ పాట, ఆజ్ఞలన్నీ ఓ పాట, తెగుళ్ళన్నీ ఓ పాట, అవన్నీ పాటలుగా చేయడానికి దేవుడు సహాయం చేస్తాం. 10 ఉపమానాలు 10 పాటలు చేస్తాం. టైం చర్చికి లేట్గా వెళ్ళిన వాళ్ళ కోసం పాట, చుట్టా బీడి సిగరెట్ తాగిన వాళ్ళ కోసం పాట, అలాగే అనమాట డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు అనుకుంటాను ప్రభా నన్ను అంత ప్రేమించే అవుతండి, ఎవరిని ప్రేమించనంతగా నన్ను ప్రేమించేసే అవుతండి అని నేను చాలా ఆశ్చర్యపోతుంటా ఉంటా. ఆ ప్రేమకు నేను తట్టుకోలేను, ఆ ప్రేమకి ఎలాగ నేను రుణం తీర్చుకోవాలి అన్నట్టుగా ఉంటుంది నా పరిస్థితి. కాబట్టి ఈరోజు మీరు ఒక పాట రాస్తున్నంటే దాని అర్థం ఏంటండి, దేవుడు అత్యధికంగా మిమ్మల్ని ప్రేమించాడు, అత్యధికంగా ప్రేమించాడు కాబట్టి మీకు పాటిస్తాడు. ఆయన సృష్టికర్త కాబట్టి మీలో ఒక సృష్టి కార్యక్రమం జరిగిస్తున్నాడు. ఆల్రెడీ కొంతమంది విషయంలో చూసాము మనం, ఆల్రెడీ ఆ పాటలు మనకు వచ్చాయి. ఓకే, దేవుడు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క కార్యం జరిగించినప్పుడు ఆ కార్యం 10 మందికి తెలిసిన అవకాశం ఇచ్చాడు అంతే. ఇప్పుడు ఇప్పుడేం లేదు, ఇంతకుముందే ఆల్రెడీ మీలో జరిగింది. ఇప్పుడంటే మరికొద్ది మందికి మీలో జరిగిన కార్యం బయటకు వెళ్ళేలా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు అంతే. ఎప్పటి నుంచో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఎప్పటి నుంచో మీలో క్రియేటివిటీ కొత్త విషయాలు ఇస్తున్నాడు, కొత్త తలంపులు ఇస్తూనే ఉన్నాడు, ఎవరికి లేని తలంపులు మీకు ఇస్తున్నాడు, ఆల్రెడీ ఇచ్చాడు. కాకపోతే ఈరోజు మనం అందరం కలిసి దాన్ని షేర్ చేసుకుంటున్నాం. ఓకే, నేను ఈరోజు మరికొన్ని విషయాలు చెప్తాను పాటలు రాయడానికి. వీలైతే మీరు రాసుకోండి, ఎందుకంటే కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఈ పవర్ పాయింట్ నేను పంపించలేను కాబట్టి మీరు ట్రై చేయండి, రాసుకోవడం ట్రై చేయండి. ఇది ఇంగ్లీష్లో కూడా ఉంది, లాస్ట్లో ఇంగ్లీష్లో కూడా ఈ పవర్ పాయింట్ మీకు పంపిస్తాను. యాక్చువల్గా ఫస్ట్ ఇంగ్లీష్లోనే తయారు చేశాను బైబిల్ కాలేజ్లో టీచ్ చేయడానికి, ఇది మన కోసం ఇప్పుడు తెలుగులోకి మారుస్తున్నమాట. ఫస్ట్ పాయింట్ మనం ఏంటి మాట్లాడుకున్నామంటే బైబిల్ ఆధారాలు కదండి. అసలు ఎందుకు మనం పాటలు రాయాలి, అందరూ పాటలు రాసేయాలా? అప్పుడు మరి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ చెప్పింది కాబట్టే రాయాలి. ఏం చెప్పింది అంటూ మనం కొన్ని విషయాలు కొన్ని వాక్యాలు చూసుకున్నాం. ఈరోజు ఏంటంటే భాష వచ్చిన విషయాలు రాసుకున్నాం, స్థానిక మాండలికం యాస స్థానిక భాషను అర్థం చేసుకోవడం. వీలైతే ఇంగ్లీష్ కూడా డిస్కస్ చేస్తే మంచిదేమో చూస్తాను, ట్రై చేస్తాను. తెలుగులో ముందు రాసుకోండి. ఈలోగా బాబు ఉన్నాడు కదా జోనాథన్, తన కోసం ఇంగ్లీష్లో ఇవ్వాలి నేను. జోనాథన్ తెలుగు నీకు రాదు కదా? ఓకే ఓకే, వెయిట్ 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 కమెంట్స్
ఓకే ముందు ఇంగ్లీష్ నేను డిస్ప్లే చేస్తాను బాబు కొంతమంది తెలుగు రాదు కాబట్టి ఇదిగోండి అండర్స్టాండింగ్ లోకల్ డైలెక్ట్ ఆర్ స్లాంగ్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మనం పాట రాస్తుంటే ఓకే నెంబర్ వన్ నా కోసమే రాసుకుంటానండి నెంబర్ వన్ నా కోసం నాకు అర్థమైతే చాలు ఓకే నెంబర్ టూ నా ఫ్యామిలీ కోసం రాయాలి కదా నేను నా ఫ్యామిలీ కోసం రాయాలి నేను అంటే నా ఫ్యామిలీ వాడే భాషలో రాయాలి నేను నా ఫ్యామిలీకి అర్థమయ్యే భాషలో నేను రాయాలి నా ఫ్యామిలీకి అర్థమయ్యే అర్థం కాకపోతే నేను ఎందుకు రాసి వేస్తే నా ఒక్కడే పాడుకుంటున్నాను కానీ నా ఫ్యామిలీ ఏ భాష పాడుతున్నారో ఆ భాషలో రాయాలి కదా కాబట్టి నాకు ముందు భాష మీద కూడా అవగాహన రావాలి ఆ భాషను సృష్టించిన దేవుణ్ణి అడగాలి బాబెలు గోపురం దగ్గర బాబెలు దేశంలో బాబెలు గోపురం దగ్గర దేవుడు ఏం చేశాడు భాషను సృష్టించాడు ఆయన సృష్టికర్త సృష్టించాడు కాబట్టి ఆయన్ని అడగాలి యాకోబు 1:5 ఏముందండి మీలో ఎవరికైనాను జ్ఞానము కుదురుగా ఉన్నాయడా అతడు ఏం చేయాలి దేవుని అడగవలను ప్రార్థించవలను అప్పుడు అది అతనికి ధారాళముగా అనుగ్రహించబడు చూడండి యాకోబు పత్రిక యాకోబు పత్రిక 1:5 ఆ కల్పన గారు చదవండి అమ్మా కల్పన గారు చదువుతారు మీలో ఎవనికైనను జ్ఞానము కొద్దుగా ఉన్నాయడలా అతడు దేవుణ్ణి అడుగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయి వాడు దేవుని అడిగితే ధారాళం ఇస్తాడు కొంచెం కొంచెం కాదండి ధారాళంగా ఇస్తాడు కాబట్టి మీరు స్థానిక మాండలికం అంటే వెర్నాక్యులర్ లాంగ్వేజ్ ని ఆ స్థానిక యాసను స్థానిక భాషను మీరు అర్థం చేసుకోవాలి మీరు దాని మీద పట్టు సంపాదించాలి ఇంకా చెప్పాలంటే నేను భాష మీద ఎలా పట్టు సంపాదించాను అంటే 2-3 సూత్రాలు ఉన్నాయండి రెగ్యులర్గా చిన్నప్పుడు న్యూస్ పేపర్ చదివేవాడిని ఎవ్రీడే అయితే న్యూస్ పేపర్ లాంగ్వేజ్ కొంచెం స్టాండర్డ్లో ఉంటుందండి మరి మామూలు పదాలు ఉండవు వాళ్ళ స్టాండర్డ్లో ఉంటుంది రోజు నాకు ఇంత చిన్నప్పటి నుంచి 3వ క్లాస్ 4వ క్లాస్ నుంచి కూడా అలవాటు అయింది ఎందుకు అంటే మా ఇంట్లో న్యూస్ పేపర్ వచ్చేది దాంట్లో కార్టూన్స్ అనేవి ఉండేవి తర్వాత సైన్స్ ఆదివారం వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ ఉండేవి కాబట్టి అలాగే అలవాటు అయింది 2కి గానే ఒక చిన్న కార్టూన్ ఉండేది అలాగే జాతీయ మనిషి నేషనల్ సంబంధించిన వార్తలు ఉండేవి నాకు సరదాగా ఉండేది చదువుతూ ఉండేవాడిని ముఖ్యంగా ఈనాడు పేపర్ అండి ఈనాడు మంచి ఇప్పుడు అందరి అన్ని న్యూస్ పేపర్స్ కూడా భాషలో మార్పు వచ్చాయి ఈనాడు కరెక్ట్ పర్ఫెక్ట్ లాంగ్వేజ్ మీద దృష్టి పెట్టాడు ఈనాడు పేపర్ నాకు బాగా నచ్చేది అలా చదువుతూ ఉండేవాడిని అచ్చుతప్పుడు కూడా చూసేవాడిని అచ్చుతప్పుడు కూడా అలాగే అలవాటైంది ఆ తర్వాత నేను రక్షించబడిన తర్వాత బైబిల్ బైబిల్లో కూడా భాష సామాన్యమైన భాష కదా చాలా పెద్ద భాష అనమాట ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్ ఎలాడదో తెలుగులో మన బైబిల్ సొసైటీ వాళ్ళు ప్రింట్ చేసిన బైబిల్ అలాడది అంత రిచ్ లాంగ్వేజ్ మన తెలుగులో అసలు కొన్ని పదాలకు ఇప్పటికీ అర్థం కూడా తెలియదు మనకి అయితే బైబిల్ బాగా చదివిన వాళ్ళు కూడా మంచి భాష వస్తుందండి మంచి భాష వస్తుంది బైబిల్ బాగా మీకు భాష మీద పట్టు రావట్లేదంటే మీరు అసలు మీ కళ్ళతో చాలా పుస్తకాలు చదవలేదు మీరు బైబిలే చదవలేదు మీరు కానీ ఇప్పటికీ బైబిల్ చక్కగా చదివి ఉంటే ఈ పాటికి భాష మీద పట్టు వచ్చేసింది మీకు ఎవరు బైబిల్ పర్ఫెక్ట్ ఏదో టైం టేబుల్ ప్రకారం ఒక అధ్యాయం గబగబా చదువుకుని వెళ్ళిపోయిన వాడికి భాష రాదండి పట్టి పట్టి చదివిన వాడికే భాష వస్తుంది అందుకనే మేము బైబిల్ క్విజ్ కూడా కండక్ట్ చేస్తుంటాం పట్టి పట్టి చదవండి భాష వస్తుంది అక్షరం చదవండి అచ్చు తప్పులు వెతుక్కుంటూ చదవండి అంట కాబట్టి ఓకే బైబిల్ భాష అనేది కొంచెం రిచ్ లాంగ్వేజ్ బైబిల్ చదివితే చాలా రిచ్ లాంగ్వేజ్ వస్తుంది న్యూస్ పేపర్స్ చదివితే మిడిల్ లాంగ్వేజ్ వస్తుందండి అంటే మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు మధ్య రకం భాష వస్తుంది మరీ తక్కువ రకమైన అంటే చిన్న చిన్న మాటలతో కూడిన సాహిత్యం అయితే మనకు దొరకదు అదేంటంటే మామూలు ఇంట్లో మాట్లాడుకునే మాటల మీద దృష్టి పెడితే తెలుస్తుంది అన్నమాట అది ఇంట్లో మాట్లాడుకునే మాటలు అంటే ఆలకించి వెళ్ళిపోవడం కాదు
ఈ పదవిలు వాడారు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి వెళ్ళేసరికి అక్కడ పదాలు కొత్త పదాలు వినిపిస్తుంటాయి కదండి. ఒక్కొక్క జిల్లాకి వెళ్ళేటప్పుడు అక్కడ స్థానిక మాండలికం కొత్తగా ఉంటుంది మనకి. అవి మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలండి. విని అర్థం చేసుకుంటూ గ్రాస్ చేయాలన్నమాట. మన బ్రెయిన్ ఒక గొడవలాగా ఉండాలి. ఏదో బతికేస్తున్నాం వినేస్తున్నాం మాట్లాడేస్తున్నాం కాదండి, అన్ని గ్రాస్ చూసి చేయాలి. ఎలా అంటే చిన్నపిల్లలు చూడండి, చిన్న పుట్టిన బిడ్డ ప్రతిక్షణం నేర్చుకుంటూ ఉంటాడు. డిస్టెన్స్ నేర్చుకుంటాడు, సౌండ్స్ నేర్చుకుంటుంటాడు, కలర్స్ మూమెంట్స్ స్పర్శ అన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. కొంతమంది పిల్లలు మనం ఏం పలికితే మన వెనక ఆతనే పలికేస్తుంటారండి. అంటే వాళ్ళు లెర్నింగ్, దే ఆర్ లెర్నింగ్ ద లాంగ్వేజ్. బహుశా మీ చిన్నప్పుడు మీరు కూడా అలా చేసి ఉండొచ్చు. మీ మమ్మీ చెప్తుండదు మీకు నువ్వు ఎలా మాట్లాడేదాన్ని, మేమేం మాట్లాడుతున్నావు నువ్వు అలా మాట్లాడేసేదానివి అనేసి చాలా చెప్తుంటారు. అంటే వినడం అబ్జర్వేషన్ అండి, కీన్ అబ్జర్వేషన్ ఉండాలి మనకి. మనం దేవుని కోసం పాటలు ఆడదాం అనుకుంటామంటే ఏ మాటలు వాడకూడదు, ఏ మాటలు వాడాలి, రెండు విషయాలు. కొన్ని మాటలు మన పాటల్లో వాడకూడదు, ఎందుకంటే ఆ మాటకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అర్థం ఉందనుకోండి, అవి అవాయిడ్ చేస్తాం. కొన్ని మాటలు వాడితే అందరికీ అర్థం అవుతుంది. ఇంకో విషయం మీకు తెలుసా, ప్రతి పదానికి ఒక బరువు ఉంటుంది. ప్రతి పదానికి ఒక కుడి చెయ్యి అనాలి, దక్షిణ హస్తం అనాలి. అంటే దక్షిణ హస్తం అనే పదాలు, దక్షిణ హస్తం అనేవి ఒకే బరువు పదాలు, కుడి చెయ్యి అనేవి ఒకే బరువు పదాలు. దక్షిణ చెయ్యి అనకూడదు, కుడి హస్తం అంటాం కానీ కుడి హస్తం అనకూడదు అది కదండి. అంటే అవి ఒక లాంగ్వేజ్ లెవెల్ అనమాట. ఆ లెవెల్ ఏ లెవెల్ పదాలు దానికే సెట్ అవుతాయి. మనం హై లెవెల్ పదం ఒకటి లో లెవెల్ పదం ఒకటి తీసుకుంటే అది అంత అందంగా ఉండదు అనమాట. కాబట్టి ఈక్వల్ లెవెల్ పదాలు వాడతాం మనం పాటల్లో ఈక్వల్గా. ఇప్పుడు ఆకాశం అనే మాట వేరు, గగనం అనే మాట వేరు కదా. గగనం అనేది పెద్ద పదం, అది ఆకాశం అనేది చిన్న పదం. చిన్న పదాలు ఏంటంటే రెగ్యులర్గా మనం మాట్లాడుకునేవి చిన్న పదాలండి, అంటే తక్కువ బరువు ఉన్న పదాలండి. మనం పుస్తకాల్లో చదివేవి, పద్యాల్లో వినేవి ఎక్కువ బరువు ఉన్న పదాలు అనుకుందాం. ఇప్పుడు గగనంలో ఒక తార అంటాం, అంటే గగనం తార అనేవి ఈక్వల్ పదాలు. ఆకాశంలో నక్షత్రం అంటాం, ఆకాశం నక్షత్రం అనేది మనం మాట్లాడుకునే మాటలు. కాబట్టి ఆకాశాన్ని తార అంటున్నాం మన అవసరం కోసం, కానీ యాక్చువల్గా అది సెట్ అవ్వదు. ఆకాశంలో నక్షత్రం సెట్, ఆకాశంలో చుక్క సెట్ అవుద్ది. తార అనేసరికి గగనం అంటే పర్ఫెక్ట్ ఉంటుంది. గగనంలో ఒక తార అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, బరువు కరెక్ట్గా తూగుతుంది అనమాట. ఇవి అబ్జర్వ్ చేయండి. నేను ఒక పని చేస్తాను, ఈరోజు లిరిక్ రైటింగ్ వర్క్షాప్ గ్రూప్లో నేను రాసిన సువార్త పాట, నేను ఒక్కడే కాదండి నా సంఘ సభ్యులు అందరు సపోర్ట్తో రాసాం, 400 చరణాల ఒక పాట అది, అది మీకు పోస్ట్ చేస్తాను. అందులో మీకు బోల్డ్ పదాలు దొరుకుతాయి, అవన్నీ వాడుకోవచ్చు మీరు. అంటే ఇట్స్ గైడ్ అనమాట, మీకు ఇట్స్ అ గైడ్. మీరు ఆ మొత్తం 400 చరణాల లైన్లో యాజ్ ఇట్ ఈజ్ కూడా తీసేసుకొని దానికి మంచి ట్యూన్ కట్టేసుకొని పాడేసుకోవచ్చు. కాకపోతే అక్కడో పదం ఇక్కడో పదం వేరుకొని ఒక సెటప్ చేసుకోవచ్చు మీరు. అంటే ఇనీషియల్గా ఇప్పుడే పాటలు రాయడం మొదలు పెడుతున్నారు, మీకు వొకాబులరీ ఎక్కడి నుంచి వస్తుంది. అందుకని కదా మొన్న ఒక వెబ్సైట్ కూడా చూపించాను. అలాగే నా పాట 400 చరణాల పాట కూడా మీకు ఇస్తాను. యూఆర్ ఫ్రీ, కాపీరైట్ ఏం లేదు. తప్పకుండా మీరు అందులో ఏ పదమైనా వాడుకోవచ్చు, ఏ లైన్ అయినా వాడుకోవచ్చు. వాడుకొని ఒక పాట మీరు తయారు చేయండి, దానికి ఒక చిన్న ట్యూన్ చేయండి. పలానా అది పాత పాటనే అన్న మీరేం ఫీల్ అవ్వకండి. పాత పాట అయితే అయ్యింది, పాత పదాలు అయితే అయ్యాయి, కానీ అది మీలోంచి వచ్చింది కాబట్టి అది కొత్తది అవుతుంది. అది మీది కాబట్టి కొత్తది అంతే. ఓకే అండి. ఓకే, మరి మిగతా విషయాలు కూడా చూపిస్తారు. ఖచ్చితంగా మీరు స్థానిక భాష, స్థానిక మాండలికం, స్థానిక యాస అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. నేను పల్లెటూరులో కొంతకాలం వర్క్ చేశానండి, ఈ విలేజ్ ఎవాంజలిస్ట్గా ఉన్నాను. అప్పుడు ఆ పల్లెటూరు ప్రజలకు అర్థం కావాలి కదా అనేసి ఆ స్థాయికి దిగి ఒక పాట వేశాను. ఏంటంటే
ఏసయ్యా హై ఏసయ్యా గుడి కాడికి ఎళ్ళొద్దాం తమ్ముడా ఏసయ్యా గుడి కాడికి ఎళ్ళొద్దాం చెల్లెల ఇరుగు పొరుగు వాళ్ళను రమ్మను తమ్ముడా ఇరుగు పొరుగు వాళ్ళను రమ్మను చెల్లెల ఏసయ్యా హై అంటే ఆ పల్లెటూళ్ళు కదా హై ఓ ఎస్ అంటుంటారు కాబట్టి ఆ సౌండ్స్ కూడా ఎందుకు పెట్టాట అరే పాపాలే పోతాయి శాపాలే పోతాయి సింపుల్ వర్డ్స్ అంటే పెద్ద పెద్ద లైన్స్ వద్దు మనకి రెండే సార్లు చాలు పాపాలే పోతాయి శాపాలే పోతాయి పాపాలే పోతాయి శాపాలే పోతాయి దొడ్డ రోగమైన బాగుగా కుదురుద్ది దొడ్డ అంటే పెద్ద కొన్ని పేరేలో దొడ్డ వాడతారు కదా దొడ్డ రోగమైన బాగుగా కుదురుద్ది ఏసయ్యా హే ఏసయ్యా గుడి కాడికి ఎళ్ళొద్దాం తమ్ముడు గుడి కాడికి గుడి దగ్గరికి అంటాం కదా మనం అక్కడ గుడి కాడికి అంటారు కాబట్టి ఆ లాంగ్వేజ్ అంట అరే దయ్యాలే పోతాయి భయ్యాలే పోతాయి దయ్యాలే పోతా అంటే సింపుల్ మనం ఒక పాటలో రిపీట్ అవుతున్నా పర్లేదండి అది దానికి రిధం ఉంటుంది కదండి రిపీట్ అవుతున్నా ఇప్పుడు పోతాయి అనేది అలా రిపీట్ అవుతూనే ఉంటుంది అందులో కానీ ఏం పోతాయి అనేది మారుస్తూ ఉంటాం సింపుల్ ఆ పాట సువార్త పాటగా చాలా అందరికీ నచ్చేది ఓ ఈజీగా నేర్చుకోగలిగారు అదనమాట కాబట్టి మీరు పాట రాసేటప్పుడు ఏ ప్రజలకు రాస్తున్నారో ఆ యాస ఆ మాండలికం కదండి ఆ అటువంటి పదాలు తీసుకోండి అంటే దాని లోకల్ డైలెక్ట్ అంటారు స్లాంగ్ అంటారు వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటారు ఓకేనా అది రాసుకున్నారు కదా ఈ పాయింట్ ఓకే నెక్స్ట్ అందులో వచ్చే కొన్ని నిమిషాలు చదువుతున్నాను చూడండి Your song must reach your family, your church, your congregation, and your social media friends. Ante kadandi mee paata anedi mee vaalliki mundu cheralu kada inda cheppa kada mee paata mee kutumbaniki mee church samajaniki mariyu mee social media snehitulaku cheralali shortcut lo raaseskondi kutumbam church samajam social media ఇంగ్లీష్లోనే తెలుగులోనే మీరు రాసుకుంటే మీకు రాసేటప్పుడు ఏమైనా ఉపయోగపడతాయి నిందా చెప్పారు ఫస్ట్ నా కోసం పాట రాసుకున్నాను ఓకే అది నా వరకు ఓకే నా ఫ్యామిలీకి అది అర్థం కావాలంటే నా ఫ్యామిలీ మాట్లాడుతున్న భాషలో రాయాలి నా చర్చికి అది అర్థం కావాలంటే నా సంఘం మాట్లాడుతున్న భాషలో రాయాలి నా సోషల్ మీడియా ఫ్రెండ్స్కి అది అర్థం కావాలంటే నా సోషల్ మీడియాలో ఎలాంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి అర్థం కావాలి ఓకే అర్థమైందండి కాబట్టి ఇప్పుడు మీకు గ్రహింపు శక్తి కావాలి గ్రాస్పింగ్ పవర్ కావాలి కావాలంటే ఏం చేయాలి ప్రభుని అడగాలి అడుగుడి మీకు ఇవ్వబడడం ఆ సూత్రం మర్చిపోకండి ప్రతిసారి మన దేవుడు సృష్టికర్త మనకి ఏదైనా ఇవ్వగలడు సృష్టించేస్తారు అంతే సింపుల్గా మనం ఏది పెద్ద ఇలా పెద్ద కోర్సు పెట్టి చేయడానికి సింపుల్ సృష్టించేది మన హృదయం కుమ్మరించేస్తాడు అంతే ఒక్క నిమిషంలో కుమ్మరించేస్తాడు కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు దేవుణ్ణి అడిగి సంపాదించుకోవాలి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసి అడిగితే ఆయన ఇస్తాడు ఎందుకు అవన్నీ చెప్పాను మోకరించినప్పుడు మనలో ఆ తగ్గింపు భావన ఆటోమేటిక్ క్రియేట్ అవుద్దండి ఒక నిలబడి చేస్తే విండా వింటాడు పడుకొని చేస్తే విండా వింటాడు ఎలా చేసినా వింటాడు కానీ మనం మోకరిస్తే అంటే మోకరించగలిగితే మీకు ముడుగులు నొప్పి లేకపోతే ఇంకా మీ శరీరం సహకరిస్తే మోకరించండి ఒక రకమైన విధేయత వినయం క్రియేట్ అవుతాయండి మోకాళ్లతో పాటు మీరు చేతులెత్తండి సబ్మిషన్ అన్నమాట అది సబ్మిషన్ అలాగే చేతులెత్తేసరికి ప్రభువా నీకు నేను సబ్మిట్ చేసేసుకున్నాను తండ్రి హ్యాండ్స్ అప్ అంటారు కదండి అంటే నా చేతిలో ఏ ఆయుధాలు లేవు ఇక నీతో పోరాడలేదు నీకు లొంగిపోయిన అన్నా కదండి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసిన పాట పాడిన అసలు పాటలు పాడుకునేటప్పుడు కూడా మోకరించి చేతులెత్తి పాటలు పాడుకోవాలండి దాని ఎఫెక్టే వేరు మీరు ట్రై చేయండి ఎప్పుడైనా మీరు కూర్చొని ఒక పాట పాడండి ఎలా ఉంటుంది చూడండి మోకాళ్ళు నిలువు మోకాళ్ళ మీద చేతులెత్తి అదే పాట పాడండి దానిలో ఉన్న ఎఫెక్ట్ మారిపోతుంది అసలు మీ గుండెలో ఒక పరిశుద్ధాత్మక కార్యం జరుగుతూ ఉంటుంది అన్నమాట అది కాబట్టి ఇప్పుడు పాట రాయడం కూడా కాసిన భాష కోసం కూడా మీరు ప్రభువుని అడగండి ప్రభువా నేను రాసే పాట నా కుటుంబానికి చేరాలి నా సంఘానికి చేరాలి నా సోషల్ మీడియా ఫ్రెండ్స్కి చేరాలి కాబట్టి అటువంటి లాంగ్వేజ్ నాకు ప్రసాదించు ప్రభువా అంటూ మీరు ప్రభువుని అడిగితే తప్పకుండా ఇస్తాడు కాబట్టి సాంగ్ మస్ట్ రీచ్ యువర్ ఫ్యామిలీ యువర్ చర్చ్ యువర్ కాంగ్రిగేషన్ అండ్ యువర్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ షార్ట్ కట్లో రాసేసుకోండి
నీ పాట మీ కుటుంబానికి మీ చర్చి సమాజానికి మరి మీ మరియు మీ సోషల్ మీడియా స్నేహితులకు చేరాలి. నెక్స్ట్ మీ పాట తప్పనిసరిగా నవీకరించబడిన ఉత్పత్తిగా ఉండాలి, కానీ పాతదిగా అనిపించకూడదు. మీకు బయట వాళ్ళకి ఎలా అనిపించినా మరి మీకు అనిపించాలి కదా. అదే ఇంగ్లీష్లో చూపిస్తాను చూడండి. యువర్ సాంగ్ మస్ట్ బి అన్ అప్డేటెడ్ ప్రొడక్షన్, నాట్ అవుట్డేటెడ్ ప్రొడక్షన్. అది అప్డేటెడ్ ప్రొడక్షన్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ప్రభుని అడుగు, ఇవన్నీ కూడా మీ ప్రార్థన పాయింట్లు అండి. నేను ఏం చేస్తానంటే మీకు ప్రేయర్ పాయింట్స్ ఇస్తాను. ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలని వేసుకు, ప్రభా నా పాట కొత్తగా ఉండాలి, నవీకరించబడిన ఉత్పత్తిగా ప్రొడక్షన్గా ఉండడానికి సహాయం చేయి తండ్రి, నాకు అటువంటి కృపత ఇచ్చే ప్రభా అంటే మీరు అడగాలి. ఈరోజు ఇప్పుడు ఏంటంటే మీకు ప్రేయర్ పాయింట్స్ ఇవన్నీ రాసుకుని ఎలా ప్రార్థన చేయాలని నేర్పిస్తున్నారు, మీరు అలా ప్రార్థన చేస్తారు, దేవుడు మీకు జవాబు ఇస్తాడు, మీరు పాట రాయడానికి ఇదంతా మీకు ఉపయోగపడుతుంది. అసలు ఇప్పుడు ప్రారంభించారు మీ జీవితంలో ఎప్పుడు ఇక ఆపరండి. హఠాత్తుగా కొన్నిసార్లు మీకు వినపడుతుంటుంది రాస్తారు, ఎవరో పుట్టినరోజుకి వెళ్తారు ఆ గిఫ్ట్తో పాటు ఒక పాట రాస్తారు, పెళ్ళికి వెళ్తారు ఇస్తారు, ఒక రిటైర్మెంట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఒక పాట ఇస్తారు. ఇక మీరు తయారు చేసే గ్రీటింగ్లో ఒక నాలుగు మాటలు కాదండి, ఒక పాటే రాస్తారు వాళ్ళకి. ఎందుకంటే దేవుడు మీకు ఇస్తున్నాడు, మీకు మీలో కుమ్మరిస్తున్నాడు, దేవుడు మీకు ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. కాబట్టి ఇక నుండి మీరు మీరే కొత్త ప్రొడక్షన్, అసలు మీలోంచి కొత్త ప్రొడక్షన్ వేరే వస్తుందండి, కానీ ఇప్పుడు మీరే కొత్త ప్రొడక్షన్గా తయారవు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా తయారు చేసుకుంటున్నాడు. ఓకే, మరికొన్ని పాయింట్స్ చెప్తాను, అవి కూడా రాసుకోండి. యువర్ సాంగ్ మస్ట్ బి ఏ హార్ట్ టచింగ్ ప్రొడక్షన్. మీ మీ పాట అనేది దేవుని హృదయాన్ని కదిలించాలి, మీ హృదయాన్ని కదిలించాలి, అందరి హృదయాన్ని కదిలించాలి. మీ పాట హృదయ స్పందన ఉత్పత్తిగా ఉండాలి, హృదయాన్ని స్పందించాలి. ఏదో రాసేసానని కాదండి. ఇందాక మన నాగయ్య గారు ఒక పాట పాడే పంపించారు, అందులో నాకు చాలా బాగా నచ్చిందంటే ప్రధానమైన దేశప్రీస్తు యొక్క ప్రధానమైన ఆజ్ఞను ఆయన టచ్ చేశారు అందులో. అంటే ఆయన హగ్గై సర్వీస్ మినిస్ట్రీలో ఆయన ఉన్నారండి. యాక్చువల్గా హగ్గై మినిస్ట్రీలో ఉండేటప్పుడు నాగయ్య గారు అది నాకు టైప్ చేశారా లేకపోతే మామూలుగా ఉంచారు, అది అది పిక్చర్ పంపించారు కదా. ఓకే చదివి అది చదివి వినిపించండి సార్. నాగయ్య గారు అందాక అది నేను ఓపెన్ చేసేటప్పుడు మీరు చదివి వినిపించండి. ఓకే సారీ సారీ, నేను ఇప్పుడు ఇచ్చాను. ఉన్నారా నాగయ్య గారు? చదివింది సార్. అవుతున్నా సార్? ఎస్ సార్. నేను 67వ కీర్తనని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాటలు ఇవి. 67వ కీర్తన, నన్ను లేక మమ్ము కనికరించు, మమ్ము స్వీకరించు, మమ్మను ఆశ్రయించు దేవా. మీ మార్గము తెలియజేస్తాం, నీ రక్షణ ప్రకటిస్తాం, నీ ఆజ్ఞను నెరవేరుస్తాం. దేశంలో నీ సమాధానం, ప్రజలలో నీ ఆనందం. మా పంటలు పండును మెండుగా, మా ప్రజలు భయపడును మెండుగా, ఆరాధనకు వచ్చేదడు దండుగా. చాలా ఆరాధించడం ప్రజలు ఆరాధించదరు, స్తుతించదడు ప్రజలు స్తుతించదరు. వండర్ఫుల్ సార్. అయితే అందులో నీ ఆజ్ఞను పాటిస్తాం కదా చెప్పారు కదా, అది నాకు చాలా నచ్చింది. ప్రధానమైన ఆజ్ఞను కదండి, అక్కడ ఆ లైన్ చదవండి. నీ ఆజ్ఞను నెరవేరుస్తాం అంటే యాక్చువల్గా కీర్తన అనేది గ్రేట్ కమిషన్ కి లింక్ చేయడం కోసం అన్నమాట. అది అది నాకు నచ్చింది. అది ఆ గ్రేట్ కమిషన్ అనేది హగ్గైలో కంటిన్యూస్ మనం పలుకుతూ ఉంటాం కదండి. అది చూసారా, అంటే తన హృదయంలో అది ఉంది కాబట్టి ఆ తన పాటలో అది పెట్టుకున్నారు. ఎందుకు ఆయన ఎక్కువ హగ్గై మినిస్టర్ వర్క్ చేస్తుంటారు, ఆ పాట ఆయన పనిచేసే దగ్గర పనిచేస్తుంది అంటే అది ఉపయోగపడాలన్నమాట. అలాగా దేవుడు మీ హృదయంలో ఒక భారం పెడతాడు ఖచ్చితంగా. అది అదంటే హార్ట్ టచింగ్ అంటున్నాను కదా, యువర్ సాంగ్ మస్ట్ బి హార్ట్ టచింగ్ ప్రొడక్షన్. అది ముందు ఆయనకే ఉపయోగపడుతుంది, హార్ట్ టచింగ్ ఉంటుంది, ఆయన హృదయాన్ని స్పందింపజేస్తుంది. ఆయన హగ్గై సెమినార్కి వెళ్ళినప్పుడు అలా పాట పాడతారు, పాడినప్పుడు హగ్గై సెమినార్లో ఉన్న వాళ్ళందరూ క్యాండిడేట్స్ అందరూ కూడా హార్ట్ టచ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అందులో రెగ్యులర్గా ఆ మాట ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. చూసారా, కనుక మీ ఫస్ట్ మీ పాట మీ హృదయాన్ని కదిలించాలి, అంటే అది మీ హృదయంలోంచి రావాలన్నమాట. అది రెండు మాటలైనా సరే మీ గుండెల్లో అది చాలా సంతోషం కలిగించాలి, లేకపోతే ఒక ఆర్ద్రత పుట్టించాలి. ఏదో రాయమన్నారు కదా రాసి, నేను ఏం చేసిందంటే
నా భార్య పాట రాయమని చెప్పేసి గబగబ ఒక కీర్తన ఏదో తీసుకొని ఆ వాక్యాలే 139 కీర్తన తీసుకొని మొదటి వచనమో పల్లవని పెట్టేసింది. తర్వాత అన్ని ఒక్కొక్కలైన వాక్యం ఏం మార్చలే, వాక్యమే అలా రాసి ఒకటో చరణం రెండో చరణం మూడో చరణం రాసింది అనమాట. చూడండి నా పాట అంది అంటే తనకి సరదాగా అనమాట. అందరికంటే నేనే ఫస్ట్ అనిపించుకోవాలి. అదే చాలా అద్భుతంగా ఉన్నాను సార్ నాకు. కానీ అది తన హృదయాన్ని కదిలించిందా? కదిలించలేదు కదా. తన హృదయాన్ని కదిలిస్తే ఏ వాక్యం కదిలించిందో ఆ వాక్యం పాట అవ్వాలి తప్ప నేను చెప్పాను చెప్పి గబగబ బైబిల్ తీసి ఫస్ట్ అనిపించుకోవడం చేస్తాగా. అది మీ హృదయాన్ని కదిలించాలి. ఒక వాక్యం అనుకోండి, అది మీ గుండెల్లో మాటపాడికి వినబడుతుండాలి ఆ వాక్యమే మాటపాటికి, అప్పుడు ఆ వాక్యం పాట అవుతుంది అనమాట కదండి. అసలు నేను వాక్యాన్ని నాకు బాగా నచ్చిన వాక్యాన్ని నేను అలాగే పాడేసుకుంటాను, భయపడకము నేను నీ కేడము అంటూ ప్రభు ఒక వాగ్దానం అబ్రహాం చేస్తాడు అది కానీ 15:1 అనుకుంటాను. దాన్ని నేను ఒక చిన్న రాగం పెట్టుకుంటాను, భయపడకము నేను నీ కేడము నీ బహుమానము అత్యధికము అగునని ప్రభువే సెలవిచ్చెను, నా ప్రభువే సెలవిచ్చెను, భయపడకుము నేను నీ కేడము భయపడకుము నేను నీ కేడము నీ బహుమానము అత్యధికము అగునని ప్రభువే సెలవిచ్చెను, నా ప్రభువే సెలవిచ్చెను. అంతే పాట. దానికి పరలవి చరణాలు ఇంకేముండవు. వాక్యం అది ఆది కాండం 15:1 అదే కదండి. నేను తప్పు రిఫరెన్స్ చెప్తున్నానా? ఆ వాక్యం నాకు చాలా నచ్చిందండి. నేను ఒక అబ్రాహ్మణ్ అనుకున్నాను తెలుసు అండి. ఆ కాలంలో అక్కడ ఒక అబ్రాహ్ము, ఈ కాలంలో నేనే ఆ అబ్రాహ్మణ్ అనుకుంటాను. ఏ మీరు కూడా అలా అనుకోకండి, అనుకోవడానికి ఏం భయపడకండి, ఏం మొహమాట పడకండి. యేసు క్రీస్తు రక్తంలో కడబడిన వాళ్ళందరూ కూడా ఆ గ్రంథ పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్న భక్తులందరితో సమానమైన వాడే. యేసు క్రీస్తు రక్తం మనం సమానంగా చేసింది అంతే. కాబట్టి నేనే ఒక అబ్రాహ్మణ్ అనుకుంటాను, అది నా వాగ్దానం అనుకుంటాను అనమాట. అనుకుని ఆ వాక్యాన్ని అలా నాకు ఇష్టం. ఒకసారి ఈ రాగాలు పాడుకుంటాను, ఇంకోసారి ఇంకో రాగాలు పాడుకుంటాను, ఫిక్స్డ్ రాగాలు కూడా ఉండవండి నాకు. ఎందుకంటే అది నా పాట, అది నా వాక్యం, నా హృదయాన్ని కదిలించింది, అది నా జీవితాన్ని కదిలించింది. ఇలా బాత్రూంలో దూరగానే అక్కడ నాకు ఆ వాక్యం కనబడుతుంది. కనబడగానే నాలుగు వైపు నాలుగు గోడలకి నాలుగు ఆ వాక్యాలు పెట్టుకున్నాను. ఆ వాక్యాలు చూసి పాడుకుంటూ ఉంటాను, రకరకాల రాగాలతో పాడుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే అది నా హృదయాన్ని కదిలించింది. ఇప్పుడు నూతన జాన్యుడు ఫస్ట్ నాడు మీకు ఒక వాగ్దానం వస్తుంది అనుకోండి, మీకు అలవాటు చేసుకోండి, ఆ వాగ్దానానికి ఒక చిన్న రాగం పెట్టుకొని చిన్న పాటగా మలుచుకోండి, పాడుకుంటూ ఉండండి, అంతే మీ అది మీ వాగ్దానం. ఇప్పుడు నేను అందరు ఆ వాక్యానికి చిన్న లాస్ట్ ఒకటి కలుపుకున్నా, అని ప్రభువే సెలవిచ్చిన అది నేను కలుపుకున్నాను అనమాట. అలాగే చిన్నది ఏదో కలుపుకొని ప్రతి సంవత్సరం వాగ్దానం అది మీ పాటగా అయిపోవాలి. ఇక్కడ నుంచి ఇక నుండి వాగ్దానం తీసినట్టు ప్రభా ఈ వాగ్దానాన్ని నా పాటగా చేయి, ఈ సంవత్సరం అంతా నేను ఈ పాట పాడుకోవాలి తండ్రి. గ్యారంటీగా సంవత్సరానికి ఒక పాట గ్యారంటీ కొడుతుంది అనుకుంటే కదండి. దానికి అవసరం కలుపుకోండి, పరిశుద్ధాత్మ ఇస్తే ఆ వాక్యానికి మరికొన్ని భావనలు కలుపుకోండి, మరికొన్ని వాగ్దానాలు కలుపుకోండి. ఎవ్రీ ఇయర్ మీరు ఒక కొత్త పాట నూతన సంవత్సరంలో నూతన గీతం రాస్తారు కదండి. ప్రతి సంవత్సరం ఒక కొత్త పాట రాస్తారు మీరు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు మీలో సృష్టిస్తూనే ఉంటాడు, ఆయన సృష్టి కార్యం ఆపలేదు. 6 దినాల సృష్టి తర్వాత ఒక్క దినమే విశ్రాంతి తీసుకున్నాడు, నిన్న చెప్పాను, ఒక్క దినమే విశ్రాంతి. ఆ తర్వాత మళ్ళీ ఆయన విశ్రాంతి తీసుకోలేదు, ఆయన సృష్టిస్తూనే ఉన్నాడు. అనేక విషయాలు మనలో సృష్టిస్తున్నాడు, ఆలోచనలు సృష్టిస్తాడు, పాటలు సృష్టిస్తాడు, బొమ్మలు సృష్టిస్తాడు, కథలు సృష్టిస్తాడు, డ్రామా సృష్టిస్తాడు. క్రైస్తవ సువార్తకు అవసరాన్ని సృష్టించి మన చేతికి ఇస్తున్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో 12 మంది శిష్యుల పరిచర్య 200,000,000,000 పరిచర్యగా మారిపోయింది కదండి. ఆయన సృష్టించకపోతే మనం ఎక్కడ చేస్తాం ఇవన్నీ కూడా? ఆయన ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఈ మాటలు సృష్టించిస్తున్నాడు, నాకు నా నోట్లో తలంపులు సృష్టించిస్తున్నాడు కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. దట్స్ ఆల్. నేనేమి సిద్ధపడినట్టు కాదు, నిన్న రాజేష్ తాతపూడి గారు చెప్పినట్టుగా ఇదంతా నేను సిద్ధపడింది కాదండి. ఈ 30 రోజులు నేను సిద్ధపడలే,
అదేదో బైబుల్ కాలేజ్ లో టీచ్ చేయడానికి పవర్ పాయింట్ తయారు చేసుకున్నాను, అది ఒక్కటే నా దగ్గర ఉంది అంతే. మిగతా విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడుతుంటాడు, మీకు ఏది అవసరమో అది మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మీ ప్రొడక్షన్ అనేది అది మీకు మీ ఉత్పత్తిగా ఉండాలి. యువర్ సాంగ్ మస్ట్ బి ఏ హార్ట్ టచింగ్ ప్రొడక్షన్. ఏమండి అది? మీ అది మీ హృదయాన్ని స్పందింపజేసే ఉత్పత్తిగా ఉండాలి. ఓకే, ఇంకోటి చూడండి, సులభమైన కమ్యూనికేషన్ అవసరానికి మీ పాట చక్కగా సరిపోవాలి. జస్ట్ షార్ట్ కట్లో రాసుకోండి, కమ్యూనికేషన్, ఈజీ కమ్యూనికేషన్, సులభమైన కమ్యూనికేషన్, అలా రాసేసుకోండి సార్. మొత్తం అంతా ఇలాగే రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది మీకు ఎలాగ అర్థమైతే అలా రాసుకోండి. సులభమైన కమ్యూనికేషన్ అవసరానికి మీ పాట చక్కగా సరిపోవాలి. అది ఇంగ్లీష్లో చూపిస్తాను మన జోనాథన్ కోసం. Your song must be a suitable one for an easy communication. అది ఈజీగా, ఇప్పుడు నీ హృదయంలో దేవుడు కార్యం చేశాడు, అది ఎదుటి వాళ్ళకి చెప్పాలి. అది చాలా ఈజీగా ఉంటేనే కదా అది చేరుతుంది. అది ఎదుటి వాళ్ళకి చేస్తేనే కదా కమ్యూనికేషన్ అయినట్లు లెక్క. చేరకపోతే కమ్యూనికేషన్ కాలేదు, అది చేరకపోతే కమ్యూనికేషన్ కాదు. ఈజీ కమ్యూనికేషన్ అంతే, సింపుల్గా రాసుకోండి ఈజీ కమ్యూనికేషన్. ఫైనల్గా నేను ఒక 4-5 రోజులు ఇది అయిపోతుందండి, అప్పుడు మీకు పవర్ పాయింట్ పంపించేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం షార్ట్ కట్లో రాసుకోండి. ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఏంటండి? సమాచార మార్పిడి అంతే కదండి. సమాచార మార్పిడి అంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సమాచార మార్పిడి అనేది ఒక వెర్బల్గాను నాన్ వెర్బల్గాను కూడా ఉంటుంది. వెర్బల్ అంటే మాటలు, భాష, సౌండ్స్, అది కూడా వెర్బలే కదండి. అందులో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రెండు ఉన్నాయి. అంటే ష్ అనేది ఏ మాట్లాడకండి, మౌనంగా ఉండండి, అష్ అనే శబ్దంలో అన్ని పదాలు ఉంటాయి. వేలు నోట్ల మీద వేసేసరికి మీ నోరు పనిచేయకూడదు, మీ నాలుక పనిచేయకూడదు అని అర్థం కదండి. అంటే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రెండు కలిసాయి. పాటలో కూడా వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఉంటాయి తెలుసండి. అంటే పాటలో నాన్ వెర్బల్ అనేది అది మీ ముఖ కవళికల్లో కనిపిస్తుంది పాడేటప్పుడు. మీ అంటే మీరు పాడకుండా అసలు నోట్లో సౌండ్ రాకపోయినా మీరు పాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది కొన్నిసార్లు. అంటే మీ ముఖాల్లో కవళికలు అంట. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ముఖ కవళికలు ఒకలాగా ఉంటాయి, పాటలు పాడేటప్పుడు ఒకలాగా ఉంటాయి. కాబట్టి మీ పాట పాడేటప్పుడు మీ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మీ వెర్బల్ కమ్యూనికేషన్కి ఈక్వల్గా ఉండేలా దేవుడే సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, వెర్బల్ కమ్యూనికేషన్ కాదు, ఇప్పుడు మనం రాయడానికి ఉపయోగించేది వెర్బల్ కమ్యూనికేషనే. అందులో నాన్ వెర్బల్ ఐటమ్స్ మనం ఇప్పుడు దానికి చెప్పుకోలేము, మనం అది ఆటోమేటిక్గా రావాలి అంతే. ఈ వెర్బల్ కమ్యూనికేషన్ మాట అనేది ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోతే నువ్వు ఏం పాట పాడినా ఉపయోగం లేదు. ఇప్పుడు చూడండి, కొన్ని చర్చెస్లో ఇంగ్లీష్ సాంగ్స్ పాడతారు, నాలాంటి వాడికి అర్థం కావు. అప్పుడు ఏం చేస్తాను, ఆ సాంగ్ విన్ను వాళ్ళ తల ఫీలింగ్స్ చూస్తానమాట. పాడేటప్పుడు వాళ్ళ ఎలాగ చేతులెత్తుతున్నారు, ఎలాగ మూవ్ అవుతున్నారు, ఆ మూమెంట్స్ అన్నీ నా సొంత నాకు ఒక భాషగా మారిపోతుంది. అది అంతే, అదో పాట తయారైపోతుంది నాకు. వాళ్ళ కదలికలే నాకు ఒక పాట అంతే అర్థమవుతుందండి. కనుక మీరు పాట రాసేటప్పుడు ప్రభుని అడగండి, ప్రభా నేను కరెక్ట్గా కమ్యూనికేట్ చేసేటట్లుగా నాకు ఒక పాట ఇవ్వు ప్రభా, నాకు పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ జరగాలి, నా పాట నా కుటుంబానికి నా ప్రజలకు అందేటట్టుగా మంచి కమ్యూనికేషన్, సులభమైన కమ్యూనికేషన్ అవసరానికి నా పాట చక్కగా సరిపోయేలా చేయి ప్రభు అని ప్రార్థన అడగండి. తర్వాత ఇంకోటి ఇది చూడండి, మరి మీ పాట సులభంగా గుర్తుంచుకోవడానికి ప్రజలకు సహాయపడాలి. పుస్తకాన్ని చూడవలసిన అవసరం ఉండకూడదు. రాత్రి సమావేశంలో కరెంటు పోయినప్పుడు ప్రజలు సులభమైన పాటనే పాడతారు కదండి, ఎందుకంటే వారికి పుస్తకం అవసరం ఉండదు కాబట్టి. అర్థమైందండి, మరి చదువుతా. మీ పాట సులభంగా గుర్తుంచుకోవడానికి ప్రజలకు సహాయపడాలి. పుస్తకాన్ని చూడవలసిన అవసరం ఉండకూడదు. రాత్రి సమావేశంలో కరెంటు పోయినప్పుడు ప్రజలు సులభమైన పాటలు పాడతారు, ఎందుకంటే వారికి పుస్తకం అవసరం ఉండదు కాబట్టి. ఓకే, ఇంగ్లీష్లో కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, Your song must help people for easy memorization. No need of looking into a book. In the night meeting, when power goes off, people sing an easy song because they don't need a book. కదండి, కాబట్టి ఒక సులభమైన పాట పాడడానికి ఇష్టపడతారు, కానీ
ఈజీగా అంత జ్ఞాపకం ఉంచుకోగలరు. పెద్ద పెద్ద పదాలు ఉన్న పాటలు వాళ్ళు పాడలేరు. ఇంకోటి యతి ప్రాసల పాటలు ఈజీగా పాడేస్తాం. యతి ప్రాసలు లేకపోతే అది గుర్తు చూసుకోవడం కష్టం. అసలు నేను రాసిన పాటలే నాకు జ్ఞాపకం ఉండవండి. అవి యతి ప్రాసలు ఉన్నాయి, వాటి ప్రకారం పాడేసుకుంటూ వెళ్ళిపోతుంటారంట. కనుక యతి ప్రాస అంటే అక్షరం ఒకే అక్షరం రిపీట్ అవ్వడంప్పుడు అమృత నిన్న ఒక పాట పాడిపించింది. అమృత పాటలో తను ఆలు రిపీట్ అవ్వడం గమనించిందని అనుకోకుండా తనకు వచ్చిందనమాట. చూపిస్తాను ఉండండి. ఓకే అమృత అమృత ఇదిగోండి ఇక్కడ తను రాసిన పాట మీకు పెద్దగా చూపించాలి. ఓకే సారీ సారీ. సహాయమేమీ లేదయ్యా, నీవే నా సహాయకుడు అయ్యా. యాలు కలిపింది ఏసయ్యా. సహాయమేమీ లేదయ్యా, నీవే నా సహాయకుడు అయ్యా ఏసయ్యా. సింపుల్ వర్డ్స్ అన్నమాట. ఇక్కడ నా అండదండవై నన్ను ఆదరించి ఆ తను అంటే రాసేసిన తర్వాత గమనించిందనమాట. అండదండ ఆదరించి నా ఇరుకు జీవితాన్ని ఈ నేను ఈదుటకు సహాయం చేసిన ఈ నా గొప్ప సహాయకుడు నీకే స్తోత్రమయ్యా ఏసయ్యా. ఉలుకు పలుకు లేని నాకు ఊపిరినిచ్చి ఊ ఎత్తైన స్థలములకు ఏ నన్ను ఏర్పరిచిన నా గొప్ప సహాయ ఏర్పరిచిన ఏ నా గొప్ప సహాయకుడు ఏసయ్యా. అంటే తనకి ఇప్పుడు గుర్తు తిరిగిపోతుంది కదా ఆ ఈ ఏ అవి కూడా రాసేస్తే బాగున్నావు, అది కూడా చెప్తాం, వాడదాం, వర్క్షాప్లో చేద్దాం. ఇలాగా తనకు ఒక ఆర్డర్ ఉంది, ఆ పాట గుర్తుండిపోతుంది, ఆ పదాలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే మీరు గుర్తుంచుకోవడానికి అది సులువుగా ఉండాలి, యతి ప్రాసలు ఉండాలి. అప్పుడు పుస్తకం లేకుండా కూడా భాష చాలా బాగుందంటే ఎంత సంతోషపడతానో. ఇప్పుడు మీరు రాస్తే అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంది, ఎందుకంటే సృష్టికర్త మీలో ఒక కొత్త సృష్టిని ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక విత్తనం వేసానుకోండి, ఆ విత్తనం నా కళ్ళ ముందు అలా మొక్కగా మారుతుంటే నాకు సంతోషం కాదా? అలాగా ఈ వర్క్షాప్లో మీలోంచి పాటలు వస్తూ ఉంటే నా కళ్ళ ముందు ఆ విత్తనంలోంచి ఆకులు పువ్వులు మొగ్గలు వస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఏమండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఇంకొక మూడు నాలుగు క్లాసెస్లో ఈ పవర్ పాయింట్ గొడవ అయిపోతుందండి. మనం ఇంక నోట్స్ను పట్టుకొని ఇంకా ఒక్కొక్క పాటను పాడుకుంటూ ట్యూన్ చేసుకుంటూ మనం ఒక్కొక్కటి రికార్డ్ చేసుకుంటూ అవసరమైతే ముందుకు వెళ్తా. 30 డేస్లో ఖచ్చితంగా గ్యారంటీ ఒక పాట అయితే రాస్తే, ఎందుకంటే రాశాను అన్నారు కదా మొన్న, అది కరెక్ట్ కాదు, తప్పు కాదు. నేను ఒక పాట రాశాను దేవుని స్తోత్రం అన్నారు కదా, అది కొట్టేసే పని అయితే లేదు, ఇక రాశారు, ఇంకా ఎక్కువ కూడా రాస్తారు. కాబట్టి మనం ప్రార్థనా పూర్వకంగా ఈ వర్క్షాప్ కంటిన్యూ చేద్దాం. మనం రవి పావని గారు జీవజలాల పావని గారు ప్రార్థన చేస్తారు. మహాగణుడా మహోన్నతుడా సజీవుడా నీకు వందనాలు నాయన. కృపా సత్య సంపూర్ణుడవు మహోన్నతుడవు నాయన, నీకు స్తోత్రం. అయా నిన్ను ఆరాధించుటకు నాయన నీ నామాన్ని ఘనపరిచి కీర్తించులాగున అయ్యా మేమందరము నాయన పాటలు రాయాలనే ఆశతో మేము కూర్చుంటున్నాం ప్రభు. అయ్యా మీ ఆత్మవరమును మీరు మాకు దయచేయండి, మిమ్మల్ని గూర్చి పాడడానికి, మిమ్మల్ని గూర్చి కీర్తించడానికి నాయన. అయ్యా మా ద్వారా మీ నామం మహింపరచబడినట్లుగా మీ కొరకు పాడగలగడానికి, అయ్యా పాటలు రాయగలగడానికి అయ్యా నీ కృప నిమ్మని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా మీ దాసునికి మీరు అనుగ్రహించినటువంటి ఆశను బట్టి నీకు వందనాలు. అయ్యా మాతో పాట రాయించాలని మీ దాసులు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటుండగా ప్రభు మేమందరము నీకు ఇష్టమైనటువంటి వారిగా నిన్ను కూర్చి పాడి ఘనపరిచేటువంటి కృపనిమ్మని వేడుకుంటూ ఉన్నాను. సహాయం చేయండి, ఈ యొక్క నాయన మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా మీ శక్తిని మాకు అనుగ్రహించండి, మీ పరిశుద్ధాత్మ తాకిడి ఆ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి అయ్యా. ఈ రాత్రికాల సమయం బట్టి నీకు స్తోత్రం. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ఇప్పటికే పాటలు రాస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా ఇంకను బలముగా నాయన మీ కొరకు వాడబడే పాత్రలుగా మమ్మల్ అందరినీ బలపరచమని అయ్యా నా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున తండ్రి. ఆమేన్.
మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ వర్క్షాప్లో కూడి వచ్చి దేవుని చిత్తానికి లోబడిన ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. హల్లెలూయా. వందనాలండి. దయచేసి మీ పాటలు ఫోటో తీసి పంపించండి, వీలైతే టైప్ చేసి పంపించండి, తప్పులేని పర్లేదు, నేను కలెక్ట్ చేస్తాను, అది నాకు కొంచెం సహాయం చేసినట్టు అవుతుంది. ఒకసారి ఒకసారి సార్ మనం గూగుల్ ట్రాన్స్లేషన్ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. ఓకే, గూగుల్ ట్రాన్స్ అంటే దేనికండి అది? అంటే మన వాళ్ళు పాటలు తెలుగులో రాసుకుని మీకు మనకి అలా పంపించండి. అంటే ఇంగ్లీష్లో రాసే అది సార్ మనకి ఇప్పుడు మీకు పంపించేటప్పుడు వాళ్ళు పేపర్ మీద రాసి కాకుండా అది టైప్డ్ వర్షన్ లో ఫోన్ లో మొబైల్ లోనే అది గూగుల్ జీ బోర్డ్ అనేది అప్లై జీ బోర్డ్ ఇన్స్టాల్ చేయాలి టైపింగ్ సాఫ్ట్వేర్ అని అది నేను రేపు చెప్తాను మీకు వీలైతే మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను తెలుగులో ఎలా టైప్ చేయాలో ఓకే అండి రైట్ రైట్ సార్ అందరికి వందనాలండి 9 o'clock కి మ్యూజిక్ క్లాస్ కి వీలైతే అటెండ్ అవ్వండి మీరు బెనిఫిట్ అవుతారు తప్పకుండా థ్యాంక్ యూ